ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఈరోజు భద్రంగా ఎలా ఉండాలి అన్న దాని గురించి తెలుసుకుందాం చెప్తున్నాను ముందుగానే భద్రంగా ఉండడానికి అలా ఫీల్ కానక్కర్లేదాన్ని నమ్మకంగా ఉండడానికి నమ్మకంగా ఫీల్ కానవసరం లేదు అని ఈ ఫీలింగ్స్ భావాలను గురించిన విషయంలో నా సో బాక్స్ గురించి చెప్తాను దీని మీద తరబడిగా బోధిస్తున్నాను గత రెండేళ్ళలో మరింత ఎక్కువగా గుర్తించాను ఎంత ముఖ్యమో ప్రజలకు బోధించడం ఏమనంటే వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ కంటే ఎంతో ఎక్కువని మనం ఎక్కువగా భావాల మీద ఆధారపడతాం నేను ఇంటి వద్దే ఉంటే ఏమయ్యేది ఇలా బయటకు వచ్చి కాన్ఫరెన్స్లు చేయకుండా ఏమయ్యేది నేను లేచి ఇలా అంటే శుక్రవారం ఉదయాన్ని అభిషేకించబడ్డట్లు ఫీల్ కావడం లేదు నేను నా ఫీలింగ్స్ ప్రకారంగా చేయలేను ఎందుకంటే మొదటి వ్యూహాన్ని రెండు చెప్తుంది దేవుని అభిషేకం నివసిస్తుందని ఆ అభిషేకం దేవుని యొక్క శక్తి అదే దేవుడు మనల్ని ఏం చేయమంటే అది చేయగలిగేలా చేస్తుంది కనుక మీరు అభిషేకించబడ్డారు తల్లి అవ్వడానికి మీరు కాని తల్లి అయితే ఒక భార్య లేదా భర్తగా అభిషేకించబడ్డారు మీరు ఒక బేకర్గా అభిషేకించబడ్డారు లేదా బ్యాంకర్గా బిజినెస్ బిజినెస్మెన్గా లేదా ఒక సింగర్గా ఒక బోధకుడిగా లేక అది ఏమైనా సరే మనం కేవలం ఆధ్యాత్మిక విషయాలకి అభిషేకించబడలేదు చేసే ప్రతిదీ దేవునికి ఆధ్యాత్మికమందే మనం కానీ ఆ వరంతో ఆయన సేవించి ఆ వరంతో ఆయన మహింపరిచి గౌరవిస్తే నాకున్న వరం మీకున్న దానికంటే ఏమంత ముఖ్యమైంది కాదు అందరం దేవుని సేవించాలి మనకున్న వరాలతో ఎవరైనా ఆమె చెప్తారా అదెంతో ముఖ్యం మనం మనల్ని ఇతరులతో పోల్చుకోకుండా ఉండడం ఇతరులతో పోటీ పడకపోవడం అలాగే ఫీల్ అయినట్లుగా చేయకుండా ఉండడం మీరు నమ్మకంగా ఉన్నారని ప్రదర్శించుకోవడానికి అలా ఉన్నట్లు ఫీల్ కానక్కర్లేదు మీ తలన పైకెత్తి ధైర్యంగా వెళ్ళి అదేమైనా సరే ఫీల్ అయింది చేయాలనేది ప్రజలతో మాట్లాడినప్పుడు సనుక్కోకండి వారితో మాట్లాడినప్పుడు వారి వైపు చూడండి ఎవరితో అయినా షేక్ హ్యాండ్ చేస్తే చచ్చిపోయిన చల్లని చేపని ఎవరి చేతిలోనో ఉంచుతున్నట్లు ఫీల్ కాకండి దేవుడు మనం ధైర్యంగా ఉధృతంగా ఉండాలంటాడు మంచి విధానంలో మొండిగా కాదు ధైర్యంగా ఉధృతంగా ప్రార్థనలో కూడా బైబిల్ చెప్తుంది ధైర్యంగా కృపాసన వద్దకు రమ్మని దేవుడు అత్యధికంగా సమృద్ధిగా మనం ఆశించి అడిగి ఊహించిన దానికంటే ఎక్కువగా చేయగలిగేలా మీ ప్రార్థనలో మీరు ధైర్యంగా ఉండాలి ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళేప్పటికి సిద్ధంగా ఉంటారు దేవుణ్ణి అడగకూడనివి అడుగుతారని ఆయన మీ జీవితంలో మీరు అనుకోనివి చేయాలంటాడు అయితే మీరు క్రీస్తులో ఎవరో తెలుసుకుని వాటిని అడగాలి బహుశా మన సమాజంలో అభద్రతలో ఉన్న ప్రజల తెగులు ఉంది ఈనాడు బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా మనకు గుర్తింపు క్రైసిస్ ఉంది ప్రజలకు అసలు తెలియదు వరెవరు అయితే వాళ్ళు ఒక గుర్తింపును పొందడానికి ట్రై చేస్తున్నారు వారికి తెలిసిన వారి ద్వారా వాళ్ళు ఏం వేసుకుంటారు ఆఫీసులో వాళ్ళ హోదా ఏమిటో వాళ్ళ పేరు చివరిని ఎన్ని డిగ్రీలు ఉన్నాయో చివరికి బహుశా ఈనాడు ఇక్కడున్నవారు అలాగే టీవీని చూస్తున్నవారు తెలుసుకుంటారు మీ విలువ ఎలా మీకు తెలిసిన దేనిలోనూ ఉండదని మీరు ఎప్పుడేం చేసినా నాకు అనవసరం మీ సొంతమైంది ఏమైనా నాకు అనవసరం మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా అది మిమ్మల్ని మరింత విలువైన వారిగా చేయలేదు భూమి మీద ఉన్న మరెవరికన్నా మనకు విలువనిచ్చే ఒకే ఒకటి క్రీస్తుని తెలుసుకోవడం ఆయన మన రక్షకునిగా పొందడం దేవుని చే సృష్టించబడ్డామని తెలుసుకోవడం మనం ఆయన బిడ్డలమని మనల్ని ప్రేమిస్తున్నాడని మన గురించి ఆలోచిస్తాడని కనుక ప్రతి ఒక్కరూ దేవునికి విలువైన వారే ప్రతి వ్యక్తి దేవునికి సమానంగా విలువైన వారే టీవీని చూసేవారు టీవీని కానీ ఆన్ చేస్తే ఈరోజు మీకు ఎలాంటి విలువ వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారేమో ఎవరు పట్టించుకోరని ప్రేమించరని ఒకవేళ నేను ఇక్కడ లేకున్నా ఎవరు నన్ను మిస్ చేయరని బస్ ఎవరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు చూడండి మీకు విషయం చెప్తాను ఆపివేయండి ఎందుకంటే దేవుడు మీలో ఎంతో పెట్టుబడి పెట్టాడు ఆయన కుమారుణ్ణి మీకోసం మరణించడానికి పంపాడు ప్రేమిస్తున్నాడు మీ జీవితం కొరకు మంచి పథకం ఉంది జీవించడానికి ఒక జీవితం ఉంది మీ విలువని ఇతరులు మీ గురించి చెప్పిన దాంతో వెలకట్టకండి మీ విలువని ఇతరులు మీ పట్ల ప్రవర్తించిన దాంతో చూడకండి ప్రజలకు అది కష్టంగా ఉంటుంది తమ పేరెంట్స్ చేత మంచిగా ప్రవర్తించబడకపోతే ఎందుకంటే అందరం అనుకుంటాం మన పేరెంట్స్ మనల్ని ప్రేమించాలని అయితే ప్రపంచంలో గాయపడేవారు చాలామంది ఉన్నారు గాయపడేవారు గాయపరుస్తారు ఆశ్చర్యం ఎలా గాయపడ్డవారు బాధపడ్డవారు ఎన్నడూ స్వస్థతను పొందరు ఏమీ చేయలేరు కానీ వారి చుట్టూ ఉన్న వారిని గాయపరుచుతారు నాకు తెలియదు వాళ్ళు కావాలని చేస్తారని సెట్ అవుతారని మీరు పూర్తిగా బాధతో నిండి ఉంటే చివరికి మీరు ఆ బాధను అందరి మీద వేస్తారు కనుక మీరు గాయపరిచే ప్రజలు ముందుకెళ్ళి వారిని క్షమించండి కమాన్ ఇప్పుడే ఈరోజే మిమ్మల్ని గాయపరిచేవారు దాన్ని జయించండి ఎందుకంటే అంతకంటే హీనంగా వాళ్ళు తమను తాము గాయపరుచుకుంటారు మీలో పగని ద్వేషాన్ని ఉంచుకుంటే అది మీ జీవితాన్ని దుఃఖమయంగా చేస్తుంది అది దాన్ని మీ బిడ్డలకు అందిస్తారు దాన్ని వదిలేయాలి పూర్ణంగా ఉండి స్వస్థపడ్డానికి మీకు సహాయం చేసుకోండి ఈ రోజు దాన్ని వదిలించుకోండి ఇలా అండి నేను దాన్ని వదిలివేస్తున్నాను మీరు కానీ క్రీస్తులో నూతన సృష్టి అయితే నూతన సృష్టిగానే ఉండండి అంతకాని సగం నూతనంగా సగం పాతగా ఉండకండి నేను ఎదిగేపుడు ఎన్నడూ సేఫ్గా ఫీల్ కాలేదు ఎన్నడూ కాలేదు తర్వాత క్షణం ఏమవుతుందో తెలీదు భద్రత అనేదే లేదు మా ఇల్లు ఎంతో అనిశ్చయమైంది ఎన్నో మూడ్స్ మారుతూ ఉంటాయి ఎన్నో భావాలు ఎంతగానో కోపం కనుక సురక్షితంగా భద్రంగా ఫీల్ అవ్వడం నాకెంతో ముఖ్యం బహుశా అది అందరికీ ముఖ్యమే దేవుడు మనల్ని సృష్టించింది సేఫ్గా ఉండడానికి కేర్ తీసుకోవడానికి భద్రంగా నమ్మకంగా ధైర్యంగా ఉండడానికి అదే మీ ఆధ్యాత్మిక డిఎన్ఎల్ లో ఉంది మీ ప్రాణం దాన్ని అడ్డుకుని ఉండవచ్చును అయితే దేవుడు సృష్టించింది భయానికి చింతకు గిల్టికి అభద్రతకు నమ్మకం లేకుండా అతిగా సిగ్గుపడ్డానికి సున్నితంగా ఉండడానికో చివరిన ఉండడానికో కాదు నా బైబుల్ చెప్తుంది మనం సిరిస్సుల తోకలం కాదు పైన క్రింద కాదు చాలామంది గుర్తింపు మరియు విలువ కోసం చూస్తుంటారు వాటిని తప్పుచోట్ల వెతుకుతారు వాళ్ళు చేస్తున్న దానిలో వెతుకుతారు వాళ్ళకెవరు తెలుసు వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం సొంతమో వాళ్ళు ఎలా కనిపిస్తారో మనం వీలెంత శ్రేష్టమైంది చేయాలి మంచిగా కనిపించడానికి దేవుడు మీకు ఇచ్చింది తీసుకునే దాంతో శ్రేష్టమైంది చెయ్యండి అయితే మిమ్మల్ని మాత్రం ఎవరితోనూ పోల్చుకోకండి మిమ్మల్ని మీరు మ్యాగజైన్ అట్ల మీద ఉన్న ఎవరితోనో పోల్చుకోకండి అంత పైపై మెరుగులు దిద్దుకుని జీరో బాడీ ఫ్యాట్ ఉన్నవారితో ఎంతో కష్టపడే అలా అవుతారు ఆమె ఎవరినో చూసి ఇలా అనుకంటే నీలా ఉంటే బాగుంటుంది ఉంటే నాకు ఎంతో బాగుండు నువ్వు చేయగలిగింది చేస్తే నిజం ఏమిటంటే మీరు కారు చేయలేరు మీరు చేయరు అదేమిటో అదంతే కనుక దాంతోనే డీల్ చేయండి ఆన్ అందరం ప్రకటన పొందుదాం అదేమిటో అదంతే కనుక దాంతో డీల్ చేయండి ఎప్పుడు చూడు తమను తాము కించపరుచుకునే వారి వద్ద ఉండడం నాకు ఇష్టం ఉండదు ఇలా అనే వారి వద్ద కూడా ఓ చూడండి ఇలా ఉంటే బాగుండు నేను అలా ఉంటే బాగుండు తెలుసా ఇందులో అంత బాగుంటే ఎంత బాగుండు ఇంకా తెలుసా అది ఎలా అంటే ఓ దీన్ని చేయించండి యషయా నాలుగు పదిహేడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసదవు అయితే నాకు నిజంగా నచ్చిన భాగం ఇదే ఈ వివరణ ఈ శాంతి నీతి మరియు ఈ భద్రత చెప్పండి భద్రత మరియు విరోధిపై ఆ విజయం యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము వేరుగా చెప్పాలంటే భద్రంగా ఉండాలంటే అది మీ స్వాస్థల్లోని భాగం రక్తంతో కొనబడ్డ హక్కు ఏసు క్రీస్తుతో మీ సంబంధం ద్వారా అదేదో మీరు బయటకు వెళ్ళి సంపాదించేది కాదు లేదా తెలిసిన వారి ద్వారా పొందేదో లేక మీ సొంతమైనదేదో అది స్వాస్థ్యంగా వచ్చేది దాన్ని మీరు యేసు క్రీస్తుతో సంబంధం ద్వారా పొందుతారు మా పిల్లల్లో కొందరికి బ్రౌన్ ఐస్ వచ్చినట్లు నాకు బ్రౌన్ ఐస్ ఉన్నందున మనకు క్రీస్తు ద్వారా కొంత స్వాస్థ్యం వస్తుంది బైబిల్ చెప్తుంది మనం ఆయనతో సహవారసులమని ఆయనకి ఏముందో దాన్ని ఉచిత వరంగా పొందుతాం మనం అయితే మనం దాన్ని విశ్వాసంతో స్వీకరిస్తాం ఒకవేళ ఇక్కడున్న ఎవరితో అయినా చెప్పాలంటే ఇదిగో మీకు బైబిల్ని ఇస్తున్నా వాళ్ళు ఇలా అనవచ్చు నా దగ్గర ఉంది అయితే వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు వాళ్ళకు బైబిల్ ఉందని ఎందుకంటే వాళ్ళు బైబిల్ని చూడగలరు దేవునితో మన సంబంధాన్ని గురించిన విషయం ఏమిటంటే ప్రతిదీ విశ్వాసంతో తీసుకోవాలి మనకు తెలుసు ఆయన మన మనసులో ఉన్నాడని అది మన మనసులో నమ్ముతాం దేవుని ఏర్పాట్లో ముందు ప్రతిదాన్ని నమ్ముతాం చూడకముందు మీరు కానీ దాన్ని నమ్మితే చివరికి అది మీ జీవితంలో కార్యం చేయడం చూస్తారు అందుకనే నమ్మడం ముఖ్యం భద్రంగా ఉన్నారని నమ్మకంగా ఉన్నారని నమ్మడం ఉన్నారని ఒప్పుకోవడం మరొకసారి మీతో గట్టిగా పైకి మాట్లాడడం గురించి చెప్తాను ఈ ఉదయం కూడా ప్రార్థించేప్పుడు దేవునితో నా సమయంలో నాకు అనిపించింది దేవుని ఆత్మ ఇలా అన్నట్లు నాతో నేను నీ స్వరాన్ని వినాలి మన స్వరంలో శక్తి ఉందని నమ్ముతాను కనుక కొన్ని వచనాలను గట్టిగా చెప్పి నమ్మడం ఆరంభించాను క్రీస్తులో దేవుని యొక్క నీతిని నేను దేవుడు ప్రేమిస్తున్నాడు నా విలువ నేను ఎవరిలో ఉన్నానో ఆయనలో ఉంది ఆ విషయం రోజు గుర్తు చేసుకోవాలి మీలాగానే ముఖ్యంగా నాకు అనిపించినట్లు కృంగిపోతున్నట్లు లేక క్రింద నా దేవుడు మీ స్వరాన్ని వినాలి బయటికి మాట్లాడండి అపవాదికి తెలియచేయండి క్రీస్తులు మీరెవరు అని ఆమెన్ ఎంతమంది మీ గురించి ప్రతికూలంగా చెప్తూ ఉంటారు అక్కడికి వచ్చి మిమ్మల్ని పొందేలా చేయకండి ఓకే ఒక విషయం చెప్తాను ఇక్కడ మీ బుర్రలోకి దాన్ని ఎక్కించుకునేంత వరకు కూర్చొని ఉంటాను ఏమంటే అది కాదు కాదు చూడండి అదేదో మీరు మళ్ళీ ఎన్నడూ చేయనిది ఏదో మీరు ఎన్నడూ మీ గురించి ఏది ప్రతికూలంగా చెప్పకండి అది మీ నోటితో మీరు అలా చేసినప్పుడు చేసేదంతా అపవాదికి సహాయం చేస్తున్నారు అతనితో ఒప్పందం చేసుకుంటున్నారు ఎవడైనా ఇద్దరు ఏకీభవించితే భూమి మీద ఎన్నడూ అనకండి నేను సూపిణ్ణి ఏది మంచిగా చేయలేను ఓ మూగ దాన్ని లేదా మీ గురించి మీరేమనుకున్నా ఎన్నడూ మీ గురించి ప్రతికూలంగా అనుకోకండి మీ నోటితో దేవుడు మీ గురించి ఏమంటాడో అది చెప్పండి ఎంతమందికి అర్థమైంది అది ఎందుకంటే అర్థం అయ్యే వరకు నాకు అర్థం కాదు మీకు అర్థం అయ్యే వరకు నేను ఇక్కడి నుంచి కదలను ఇలా ఉండవు ఒక విషయం నేను ఒక తప్పు చేశాను మరొకటి ఇలా ఉండవు మీరే తప్ప అని అనుకోవడం మీరు ఎవరో నుంచి ఏం చేస్తారో నీ విడిదేయడం తెలుసుకోండి మీ గుర్తింపు మీరు చేసే దానిలో ఉండదు నమ్మండి నమ్మకపోండి ఏం చేస్తారో దానికంటే ఎన్నో ఎక్కువ విషయాలున్నాయి కనుక గుర్తుంచుకోండి భద్రంగా ఉన్నారు ఒకవేళ అలా ఫీల్ కాకపోయినా నమ్మకంగా ఉండవచ్చునో అలా లేనట్లు ఫీల్ అయినా ధైర్యం చేసి చెప్పగలను కొంచెం నమ్మకంగా ఫీల్ అయినా ఆ రోజుల్లో కూడా అప్పుడే మీరు ఇలా అనాలి గట్టిగా నేనున్న క్రీస్తులో నేను నమ్మకంగా ఉన్నాను అని తెలుసా ఎక్కువగా మీరు అనేదాన్ని నమ్ముతారు ఇంకెవరైనా చెప్పిన దాన్ని నమ్మే కంటే మీకు అది తెలుసా అదొక సైంటిఫిక్ నిజం ఎక్కువగా మీరు చెప్పేదాన్ని నమ్ముతారు ఇంకెవరో చెప్పిందాన్ని విన్న దానికంటే ఎవరైనా మనల్ని పైకి లేపి మన గురించి మనం మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలనుకుంటాం అయితే అదేదో మీరు మీకు దేవునికి మధ్యన తెలుసుకోవాల్సింది ఎవరికూ మిమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే పని అప్పగించకండి ఫిలిప్పి థ్యాంక్ యూ ఫిలిప్పి మూడు మూడో వచ్చినం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక మనమేమిటో అందులో నమ్మకం ఉంచకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించొచ్చు క్రీస్తు యేసునందు అతిశయపరుచున్న మనమే సున్నతి ఆచరించువారము మీరెలా కనిపిస్తారో అందులో మీ నమ్మకాన్ని ఉంచుకోకూడదు ఎలా కనిపిస్తారో అందులో మీ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీరు మీ నమ్మకాన్ని మీకెవరు తెలుసో నుంచి పొందకూడదు మీ సొంతమైన దాని నుంచి మీ విద్యా స్థాయి నుండి మీరు ఎటువంటి చోట నివసిస్తారో మీరు ఏ కార్ని తోలుతారో లేదా వేరే ఏదైనా మనం దాని అంతటినీ ఈ ఈరోజు దేవుని ముందు నిలిచిన ఆయనలో మనం ఎవరిమో తెలుసుకుందాం నాకు నేను గుర్తు చేసుకోవాలి నేను ఈ పరిచర్యను కాదని నాకు తెలుసు ప్రజలు జాయిస్ మేర్ని మరియు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ని ఒక పెద్ద సంగ్రహంగా చూస్తారని అయితే నేను ఈ పరిచయ కంటే ఎక్కువ ఒకవేళ నేను ఇది ఎన్నడూ చేయకుంటే అప్పటికి నేను దేవునికి ఇప్పుడునంత ముఖ్యంగానే ఉంటాను మ్యాట్రెడ్ మెన్ ఒక ఆరాధనా నాయకుని కంటే ఎక్కువ సాంగ్ రైటర్ కంటే ఎక్కువ ఏమవుతుందో ఒకవేళ ఏదో ఒక రోజున ఏదో ఒక కారణానికి ఈ పన్నీక చేయకుంటే అటువంటి విషయాలు జరుగుతాయి కొన్నిసార్లు దేవుడు మనం కొన్నిటిని ఇకపై చేయకూడదని అంటాడు దాని అర్థం ఇప్పుడు మనం మన గుర్తింపు కొరకు చూడాలని కాదు మనం మన గుర్తింపుని జీవితం అంతటా ఉంచుకోవాలి నాకు నేను గుర్తు చేసుకుంటాను క్రమంగా నా వెలా విలువ నేను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు బోధిస్తున్నానని నిజంలో ఉండదని అయితే నా విలువ వెల దేవుని బిడ్డ అన్నదానిలో ఉంటాయని మీ విలువ వెల ఆయనలో మీరు దానిలో ఉంటుంది మీకు పెళ్ళైతే చాలా ఇళ్ళైంది మీ స్పౌస్ చనిపోతే మీకు గుర్తింపు క్రైసిస్ పొందాలనే అవసరం లేదు ఇప్పటికీ ఆయనలో ఎవరన్నా దానికి విలువ ఉంటుంది మీకు పెళ్ళైతే ఇప్పుడు ఒక్కరే ఉన్నారు మీకు గుర్తింపు అవసరం ఉండదు ఆయనలో మీరెవరో తెలుసుకోవచ్చును మీకు చాలామంది పిల్లలున్నా చాలామంది తెలిస్తే పెళ్ళైంది మీకు పిల్లలు లేరు అప్పుడు మీరు గుర్తింపు క్రైసెస్ ఉండాలని అవసరం లేదు ఆయనలో మీరెవరో తెలుసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అందరికీ మూడు డిగ్రీలు ఉంటే వారి పేరు పక్కన మీరు కష్టం మీద హై స్కూల్ నుంచి పాస్ అయ్యారా అయినా మీకు గుర్తింపు క్రైసెస్ అవసరం లేదు ఆయనలో మీరు ఎవరో తెలుసుకోవచ్చు ఎవరైనా చెప్పేది వింటున్నారా నేను దాదాపు దాన్ని ఫీల్ అవుతున్నాను మన మీద ఎల్లప్పుడు ఉండాలనుకునే ఆ చెత్త మనం ఏమి కాదు అన్న దాని గురించి మీరు కేవలం ఇలా అనాలంటాను నేను ఆ విషయాలను ఇంటికి తీసుకుని వెళ్ళను క్రీస్తులో నేను ఎవరినో నాకు తెలుసు విషయం ఏమిటంటే ఏసు కేవలం మీకోసం మరణించాల్సిన అవసరం వస్తే ఆయన కేవలం మీకోసమే చేసేవాడు షరతులు లేని ప్రేమ అంగీకారం కోసమే పాకులాడతాము షరతులు లేని ప్రేమ అంగీకారమే మనకు భద్రతను ఇస్తుంది అది లేకుండా మనకు ఎన్నో గంభీరమైన సమస్యలు వస్తాయి వాటిలో చాలా వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మితే కండిషన్స్ మీద ఆధారపడి లేదా మనం చేసే దేని మీద ఎన్నడూ నేను చెప్పేలాంటి భద్రతను పొందలేము నాకు తెలిసేమంటే సహజంగా మనం అనుకుంటాం అవును నిజమే దేవుడు ప్రేమిస్తున్నాడు తెలుసు అవును ప్రేమిస్తున్నాడు నేనంటే దేవుడు మిమ్మల్ని అని ఎంతమందికి తెలుసు లేవని చేతులు అంటూ ఉండేవి కావు అయితే నేను ప్రజల ముందు నిలిచిన ప్రతిసారి దేవుని ప్రేమ మీద పొడవాటి బోధన లాంటిది ఏదైనా చేస్తే శత్రువు చెప్పడానికి ట్రై చేస్తాడు ప్రజలకు దాని అవసరం లేదు అయితే నాకు తెలుసు వాళ్ళకి అవసరం ఉందని మనకు నిజంగా తెలిస్తే ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పుడు వేరుగా ప్రవర్తిస్తాం మనకి పోటీ అంతా ఉండనే ఉండదు ఈ పోల్చుకోవడం అనేదంతా ఉండదు మన తప్పులకు అంతగా భయపడం మన బలహీనతలను ఒప్పుకోవడానికి అంత భయపడం అయితే వాటన్నిటితోనూ సమస్యలు ఉంటాయి దేవుడు అమ్మకానికి లేడు మన మంచి కార్యాలతో ఆయన కొనలేము నిజంగా దేవుని ప్రేమగాని తెలిస్తే మనకు ఆ లోతుగా వేరుని పాతుకుపోవడం ఉంటుంది మనలో అప్పుడు ఏం జరుగుతుందంటే మనం పాకలాడడం ఆరంభిస్తాం మరిన్ని మంచి కార్యాలను చేయడానికి మనల్ని ప్రేమించేలా చేయడానికి కాదు ఆయన ప్రేమిస్తాడు కనుక చూడండి అదంతా కూడా మన దృష్టికోణం నుంచే వస్తుంది మనం పేతరు యోహాన్ల నుంచి నేర్చుకోగలదేదో ఉంది తెలుసా పేతరు చెప్పేవాడు ఏసుని ఎంతగా ప్రేమించేవాడు నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా అన్నిటికీ చేయను నిన్ను కాదని అనలేను నిన్ను ప్రేమిస్తున్నా ప్రభా నీకు తెలుసు అది అవును ప్రభా నీకు తెలుసు చివరికి క్రీస్తు ఎవరో తెలియదు అన్నాడు మరొక పక్కన యోహాన్ ఎప్పుడు చూడు యేసు అతన్ని ఎంతగా ప్రేమిస్తాడో చెప్పేవాడు ఏసు ప్రేమించే శిష్యుణ్ణి నేనే పందెం కొన్నిసార్లు పక్కనంటే కష్టంగా ఉంటుంది బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి యోహాను ఇలా అన్నవి ఏసు ప్రేమించే శిష్యుడు నేనే అయితే మీకు ఇవ్వాలి అనుకునే సందేశం అతనిలో ప్రకటన కలిగింది దేవుడు ఎంతగా ప్రేమించాడు అతనికి ఆ ప్రకటన కలిగినందునే అతన్ని నూనెలో వేసి చంపాలనుకున్న చంపలేకపోయారు అతను చాలాసేపు చాలాసేపు ఉన్నాడు అక్కడ దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి మీరు మీకు కానీ తెలిస్తే ఎంతగా ప్రేమిస్తున్నాడో అప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చినా లేక మీ జీవితంలో ఏదైనా విషాద పరిస్థితి వచ్చినా ఎప్పుడు ఇలా అనరు ఏందేవా నన్ను ప్రేమించడం లేదా మీకు సమస్య వచ్చినప్పుడు అలా ఎన్నడో అనకూడదు నిజంగా మనకు సమస్య ఉందంటే దాని అర్థం దేవుడు ప్రేమించడం లేదని కాదు నిజం చెప్పాలంటే దేవుడు మనల్ని సర్దిద్దేప్పుడు కూడా మన సమస్యలు యూజ్ చేస్తాడని కాదు బైబిల్ చెప్తుంది ఏమనంటే ఆయన ప్రేమించే వారిని దండిస్తాడు అని మీరు ఆశించండి దేవుడు మీలో ఏ లోపాలు ఉన్న ప్రతిధి చూపిస్తాడు అదే సూచన ఆయన ప్రేమిస్తున్నాడని దీన్ని కొంచెంగా ప్రయత్నించకండి ప్రయత్నించడం అంటే దీని గురించి ఆలోచించాలి ఏసు నన్ను ప్రేమిస్తున్నాడు అయితే షత్తులు లేకుండా కనుక ఆయన ప్రేమ నా చేయడం మీద ఆధారపడి ఉంది అంటే నేను నిజంగా ఎల్లప్పుడూ మంచిగా చేయడానికి శ్రమపడాలి నేను ఆయన ప్రేమని ఆయన ప్రీతిపరిచి సంపాదించాలి ప్రేమించబడ్డట్లు ఆయన్ని ప్రీతిపరచుకుంటే తిరస్కరించబడ్డ భావన అయితే అదంతా ఫీలింగ్ను గురించే దేవుడు ప్రేమించడు మంచిగా పర్ఫామ్ చేస్తే అయితే నాకు అనిపిస్తుంది మరింతగా ప్రేమిస్తున్నాడని ఈ షర్తులున్న ప్రేమను గురించి ఆలోచిస్తుంటే కనుక దేవుడు ఎవరితో స్వయంగా ప్రేమో ఎల్లప్పుడూ ప్రేమించుకుంటే అంగీకరించి నాకు విలువనిచ్చే అప్పుడు నేను ఎలా నమ్మని విలువైన దాన్ని ప్రేమించబడుతున్నానని కనుక ఇతరులని నమ్మలేను ప్రేమిస్తున్నాను అనే వాళ్ళని వాళ్ళ ఉద్దేశాలను అనుమానిస్తాను తెలుసుకుంటాను వాళ్లకు నిజమై నేను తెలియనని ఇతరుల ప్రేమను నేను స్వీకరించలేను వేరుగా అంటాను నేనే రైట్ అని నిరూపిస్తా వాళ్ళు చివరికి నన్ను తిరస్కరిస్తారు కనుక వాళ్ళు సహజంగా చేస్తారు గతంలో నేను నా పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రేమించబడినట్లు అనిపించినప్పుడు నాకే అవమానం కల స్వభావం ఉండేది నా పట్ల జరిగిన దానివల్ల ఎప్పుడైనా అభినందన పొందాను అనుకుంటే ఏదైనా సాధించినప్పుడే నేను అనుకున్నాను దేవుని ప్రేమను పొందే ఒకే ఒక విధానం పనిచేయాలని సాధించాలని ఇతరులు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మలేదు నన్ను తిరస్కరిస్తారని ఆశించా దేవు నన్ను ప్రపోజ్ చేసిన రాత్రి అనుకున్నాను నాతో తెగతెంపులు చేసుకుంటారు అని నేను ఇంటికి వెళ్ళాలని అనుకున్నా ఆయన అన్నారు నేను నిన్ను ఒకటి అడగాలి నువ్వు వెళ్ళడానికి నేను నీకేదో చెప్పాలి నువ్వు వెళ్లే ముందు ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం నాకు తెలుసు ఆయన చేసుకోనంటారని అయితే చివరికి ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు అయితే ఎంతమందికి తెలుసు ఏం చెప్తున్నానో అటువంటి ఇన్ఫీరియారిటీ ఆధారం గల కాంప్లెక్స్ ఉన్నప్పుడు ప్రజలు ప్రేమిస్తారని ఆశించరు కనుక చివరికి ముందుగా ప్రవర్తిస్తారు ఎందుకంటే అలా ఉన్నారని నమ్ముతారు దేవు నేను కేవలం ఐదు డేస్ చేశాము పెళ్లి చేసుకోమన్నారు ఆయనకు గాని నేను చాలా కాలంగా తెలుసుంటే అనుకోని ఆయన అలా అడిగేవారని అది ఒకలాంటి దైవీకమైన దేవుని సెటప్ మాకు పెళ్ళి దాదాపు మూడు వారాలు అయిందా అని నన్ను చూసి అన్నారు నీకేమైంది నేను అనుకున్న నాకేమైంది అసలు బడి అసలు మీకేమైంది సమస్య మీకేముంది నాకు కాదు అప్పుడు మొదలైంది వినోదం దేవు ఎప్పుడు చెప్తారు నాలో అగ్ని ఆయనకెంతో నచ్చుతుందని ఇప్పటికీ ఒక మెరుపు వస్తుంది అని అంటారు నాకు నచ్చిన పాత అగ్ని ఉంది నాకు కానీ తెలియకుంటే దేవుడు షర్తులు లేకుండా ప్రేమిస్తున్నాడని నేను ప్రపంచపు స్టాండర్డ్స్ యూజ్ చేస్తా డబ్బు హోదా బట్టలు నన్ను నిరూపించుకోవడానికి విలువైన దాని అని మంచిగా కనిపిస్తే విలువైన దానిగా ఫీల్ అవుతాను నాకు స్ట్రోకులు ఫీడ్బ్యాక్లు కావాలి ఇతరుల నుంచి నాకు నేను అలాగే ఇతరులకు నిరూపించుకోవడానికి ఏమనంటే మంచిదాన్నని నాకు రోజు తాజా స్ట్రోక్స్ కావాలి ఫిక్స్ చేయడానికి రోజని గడపడానికి నా గురించి నేను మంచిగా ఫీల్ కావడానికి చెప్పింది అర్థం చేసుకుంటున్నారా ఎవరైనా రోజంతా పని చేస్తాను ఇంటిని శుభ్రం చేయడం మీరు లోపలికి వచ్చి ఎంత బాగుందో కూడా చెప్పరు ప్రజలు అభినందించకూడదని చెప్పడం లేదు అయితే మన విలువ వల్ల దాని మీద ఆధారపడి ఉండకూడదు అప్పుడు ఏమవుతుందంటే ప్రజల మీద ఒత్తిడి వస్తుంది వాళ్ళతో సంబంధంలో ఉంది మనల్ని సరిగా ఉంచడానికే అని నాకు అనిపించడం లేదు నువ్వు ప్రేమిస్తున్నట్లు నాకు అలా అసలు అనిపించడం లేదు అయితే తెలుసా మీరు లోపలంతా గందరగోళంలో ఉంటే నాకు అనవసరం ఎవరెంతగా ప్రేమించినా మీరన్నిటికీ ఫీల్ కారు వాళ్ళకి పిక్చర్కి ఇస్తారు అలా చేయడానికి ట్రై చేస్తూ ఇక్కడ మళ్ళీ నేను పురుషులు స్త్రీలకు ప్రేమనిచ్చే సంగతిని గురించి చెప్పడం లేదు పురుషులు పొందుతారు మాకు కావాలది దాన్ని మాకిచ్చి మీరు పొందేలా చూసుకోండి నేను చెప్పగలను ఎక్కువగా సమస్యలను ఎలా సరి చేసుకోవాలో వారానికి నాలుగు సార్లు మీ భార్యకి అందంగా ఉన్నామని చెప్పండి రోజు ఆమెని ప్రేమిస్తున్నానని మూడు సార్లు చెప్పండి వారానికి నాలుగు సార్లు ఆమె అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని అప్పుడు ఎన్నో సమస్యలు తీరిపోతాయి స్త్రీలకు అభినందనలు కావాలి అయితే ఎవరైనా నన్ను అభినందించడం మర్చిపోతే నా రోజు నేను పాడు చేసుకోను నాకు ఎక్కువగా తెలియాలి క్రీస్తులో నేను ఎవరినో ఆయనలో నా విలువ ఏమిటో ఎవరైనా నన్ను మర్చిపోయినా ఆ రోజు నేను బాగానే ఉంటాను హలో సరే అది అలా అలా సాగిపోతుంది చివరికి ప్రజలతో ఇలా అనే వరకు వస్తుంది దాన్ని నిజంగా మెయింటైన్ చేసి ఆరోగ్యకరంగా ఉంచుకోలేమని మంచిగా ఉండే సంబంధాలు ఎందుకంటే ప్రతిదీ ప్రజల్ని పొందడం గురించే ప్రతిదీ స్వార్థంగా అవుతుంది అది అంత ఆ వ్యక్తి నుంచో తమ గురించి మంచిగా ఫీల్ అయ్యేలా చేయడం గురించి అవుతుంది కనుక మనం ఇతరులకు ఇవ్వలేక పోతూ ఉన్నాం మీరు సంతోషంగా ఉండలేరు అటువంటి స్థితిలో ఎందుకంటే నిజమైన ఆనందం వచ్చేది మీరు క్రీస్తులు ఉన్నారని తెలుసుకున్నప్పుడే అంతేకాదు అన్ని విధాలా కూడా మీ గురించి మర్చిపోయి మీ రోజుల్ని ఇతరులకు సహాయం చేయడానికి వెచ్చించండి వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం అభద్రతను బాగు చేయగలిగేది సింపుల్ గా అయితే మనం అర్థం చేసుకోవాలి మన విలువ ఎలా క్రీస్తులో ఉన్నాయని మనం ఎలా కనిపిస్తామో లేదా ఎలా ప్రవర్తిస్తామో లేదా మన గురించి మనం ఎలా ఫీల్ అవుతామో కాదు మన విలువ ఎలా క్రీస్తులో ఉన్నాయని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది